గౌరవించి దాన్ని మనం గుర్తించి వచ్చేసినటువంటి అందరికీ కూడా మీడియా మిత్రులకు పేరు పేరు నమస్కరిస్తూ చాలా సంతోషం. ఎందుకంటే తెల్లవారుజామునే దాదాపు 100కి పైగా ఈ యోగా దినంలో పాల్గొనడానికి వచ్చినటువంటి అందరూ కూడా మీరు యోగా దినమే కాదు ఈ యొక్క ప్రపంచంలో యోగా గురించి తెలిపి యోగాతో వచ్చినటువంటి ఒక లాభాలు, అదేవిధంగా మన ఆరోగ్యము, ఇవన్నింటినీ కూడా మనం బలపరచడానికి ఇక్కడ వచ్చినటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 5,000 సంవత్సరాల క్రితం పతంజలి మొదలుపెట్టినటువంటి యొక్క యోగ సైన్స్, యోగా ఇస్ సైన్స్, ఇటువంటి ఒక యోగ విద్యని కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మానవాళిని మొత్తం కూడా ఈ యోగతో లాభపడాలని చెప్పేసి ఆనాడు 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాగానే యునైటెడ్ నేషన్స్లో యోగాని అంతర్రాష్ట్రీయ ఒక యోగా దినంగా ప్రకటించాలని చెప్పేసి కూడా వారు చేసిన ప్రయత్నం ఫలించి 21 జూన్ నాడు ప్రపంచవ్యాప్తంగా కూడా 2015 నుంచి ప్రపంచ యోగా దినంగా మనం జరుపుకుంటున్నాం. యోగా ఒక మతానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో సంబంధించి కాదు, మానవాళికి, మానవ శరీరానికి, మానవ మనసుకు, మానవ బుద్ధికి, మానవ యొక్క ఆలోచనలకు సంబంధించినటువంటి యోగా. మీరు ఎవ్వరైనా చూడండి, యోగా చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక పాజిటివ్ మైండ్, ఆలోచన అంతా కూడా పాజిటివ్. కాబట్టి యోగా ద్వారా ప్రపంచ శాంతి కూడా మనము తీసుకురాగలుగుతామని చెప్పేసి ఆనాడు యునైటెడ్ నేషన్స్ నమ్మింది. కాబట్టి దాదాపు 177 దేశాలు యోగాని ఈరోజు వాళ్ళు ఈరోజు యోగా దినంగా వాళ్ళే ప్రకటించుకుని ప్రపంచం అంతా కూడా యోగా చేస్తున్నారు. మధ్య నేను ఐర్లాండ్ వెళ్ళాను. ఐర్లాండ్ అక్కడ ప్రధానమంత్రి, అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి భారత మూలం వ్యక్తి, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక కుగ్రామం నుంచి ఆయన ఎప్పుడో వాళ్ళ ఒక తరం మైగ్రేట్ అయింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐర్లాండ్, ఇంగ్లాండ్కే కాదు ఈవెన్ ఐర్లాండ్ కూడా మన భారత మూలం వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అక్కడ పోతే వాళ్ళు అక్కడ చెప్తున్నారు అతన్ని. నేను ఒక యూనివర్సిటీ విజిట్ పోయాను, అక్కడ ఒక లేడీ ప్రొఫెసర్ చెప్పి, సార్ నన్ను అడుగుతున్నాను, సార్ డూ యూ ప్రాక్టీస్ యోగా అని. నేను ఆమె చెప్పాను, యూ డూ యూ ప్రాక్టీస్ యోగా మేడం? ఎస్ ఐ ప్రాక్టీస్, ఐ మేక్ మై స్టూడెంట్స్ టు ప్రాక్టీస్ అని చెప్పింది ఆమె. అంటే యోగా మనం భారతదేశమే కాదు, ప్రపంచంలో కూడా ఐర్లాండ్ చిన్న దేశం, మూలంలో ఉన్నటువంటి ఆ దేశంలో కూడా యోగా గురించి తెలుసు. యోగా ప్రపంచంలో ప్రకటించిన అంతకుముందు నుంచి కూడా ఈ యోగా ఉన్నది. యోగ శాస్త్రం అనేది చాలా పాతది, చాలా ప్రపంచాల్లో దాన్ని గుర్తించినాయి. కానీ ఈరోజు చాలా దేశాలు గుర్తించి ప్రపంచంలో ఈరోజు ప్రపంచం మొత్తం కూడా జరుపుకుంటున్న విషయాన్ని మనం గుర్తించాలి. యోగ ద్వారా ఆరోగ్యము అంటే స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్ అనేది రావాలి. ఖేలో భారత్ అంటే ఆటలు పాటలు ఉండి ఒక యువతరం. ఈ మధ్య మనము ఎంత యోగాలో మనం పార్టిసిపేట్ చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటుంది దేశం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేశం, ఏ దేశం అయితే ఆరోగ్యంగా ఉంటుందో ఆ దేశం భవిష్యత్ బాగుంటుందని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక యోగాని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా చేసినటువంటి ఒక ఘనత అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెళ్ళినప్పటికీ ఈరోజు యోగా అనేటటువంటి ఒక ఏది ఎక్సర్సైజ్ అనుకోండి మీరు, లేకపోతే ఇది ఒక దినంలో ఒక దినచర్యగా తీసుకుని ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఉంది. నా వ్యక్తిగతమైనటువంటి ఒక నేను అనుభవం కూడా చెప్తాను. గతంలో నాకు కూడా అనారోగ్యంగా కొద్దిగా అట్లా అట్లా అనిపించింది. నేను స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళాను ఫస్ట్, వాళ్ళ దగ్గర అంత యోగా వాళ్ళు చాలామంది వెళ్ళారు. వాళ్ళు ఆ రోజు నేను పోస్తా నాకు నేను ప్రేరణ పొందాను అక్కడ. ఆ ప్రేరణ పొందిన తర్వాత నేను దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ప్రతిరోజు యోగా చేస్తున్నాను.
నా బరువు తగ్గింది, నా ఒక ఇప్పుడు నేను వస్తుంటే ఫ్యామిలీగా చెప్పారు మీరు అప్పటికన్నా ఇప్పుడు యంగ్ అనిపిస్తున్నారు అని చెప్పేసి. అంటే యోగా ద్వారా యాంటీ ఏజింగ్ కూడా ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, మనకు ఎనర్జీ వస్తుంది, మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఆ ఎనర్జీ ఎవరికి లాభం అంటే మన దేశానికి లాభం. దేశం ఎంత యంగ్ ఉంటే అంత లాభం మన దేశానికి ఉంటుంది. ఇక ప్రపంచంలో అతి యవ్వనంలో ఉన్న దేశం అయితే మనది, దాదాపు మోర్ దెన్ 50% పాపులేషన్ యూత్ పాపులేషన్. ఇది జపాన్లో యావరేజ్ ఏజ్ చూసుకుంటే 50 ఉంటే మన దగ్గర యావరేజ్ ఏజ్ ఓన్లీ 35. కాబట్టి అదే యువకులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి యువకులు ఎక్కువ ఈ యోగాలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అంకోర్ వాట్ అనేటటువంటి ఒక టెంపుల్ మీటుండి అక్కడ ఇక్కడ యోగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రపంచంలో అతి పాత విద్య అయినటువంటి యోగా, నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ భారతీయ ఏవైతే యోగాశ్రమం ఉన్నాయో లేకపోతే భారతీయ ఏవైతే మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో దానికి ఒక మినిస్ట్రీగా ఏర్పాటు చేశారు, ఆయుష్ మినిస్ట్రీ. ఈ ఆయుష్ మినిస్ట్రీ కింద యోగా ఒక భాగం. కాబట్టి యోగా చేసిన ద్వారా 2-3 లాభాలు 4 లాభాలు కాదు, ఇది అందరికీ లాభం. మనకు వ్యక్తిగతంగా లాభము, ఆరోగ్యంగా దేశానికి ఆరోగ్యమైన భారతాన్ని మనం నిర్మాణం చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రపంచంలో భారత యొక్క సంస్కృతిని, భారతీయ యొక్క మూల సంస్కృతి ఏది ఉందో దాన్ని గుర్తింపు పడుతుంది. భారతదేశం ఈరోజు యోగదానం అనేక జీరో అనే పదాన్ని భారతదేశం ఇచ్చింది. భారతదేశం ఈ యొక్క ప్రపంచానికి అనేక విద్యలు ఇచ్చింది, అందులో యోగా అనేటువంటి విద్య ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన ప్రపంచం గుర్తించింది. యోగా ఇస్ ఎ గిఫ్ట్ టు ది వరల్డ్ బై ఇండియా అనే విషయాన్ని దీని ఎందుకన్నా యోగ దినం నాడు మనము ఏదో ఒకరోజు జరుపుకొని మనం దాన్ని నాచనంగా చేసుకుని కాదు, మనం కూడా ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా యోగాను జోడించుకోవాలి. ఏ విధంగా అయితే మనం ఆనందం తినడం మర్చిపోము ఆ విధంగా పొద్దులేవగానే మనం యోగా చేసేది అలవాటు చేసుకోవాలి. అది 20 నిమిషాలు కావచ్చు, 30 నిమిషాలు కావచ్చు, మీరు యోగా చేయండి. యువకుడు ఇదేదో బీజేపీ యోగా కాదు, ఇదేదో ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన యోగా కాదు, ఇది మానవాళికి సంబంధించినటువంటి ఒక ఎక్సర్సైజ్ కావచ్చు, దీన్ని ఏదైనా కావచ్చు. యోగా ద్వారా ఇప్పుడు ఇంతసేపు మనం చేసినాం, మనసు మనకే అనిపిస్తుంది మనం ఎంత లైట్గా ఉన్నాం, మన ఆలోచన ఎట్లా ఉన్నది అని ఆలోచిస్తాం, మనం ఎంత రిలాక్స్ అవుతాం, మెంటల్ స్ట్రెస్. ఈ మధ్యకాలంలో మెంటల్ స్ట్రెస్ బాగా పెరుగుతూ ఉన్నది, తద్వారా లైఫ్ స్టైల్ డిసీజెస్ మనకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మనం అరికట్టాలంటే యోగా ద్వారా మనం చాలా వరకు అరికట్టచ్చు అని చెప్పేసి నేను నమ్ముతూ, మరి ప్రపంచ యోగా దినం నాడు గట్కేశ్వరంలో పెద్ద కార్యక్రమం చేసి మీ అందరూ కూడా నేను పాల్గొన్నందుకు పూజ్య స్వామీజీ గారు, వారు కూడా యోగా సంబంధించిన దాంట్లో వారు ప్రవీణులు, మన ఇక్కడ ఉన్నటువంటి ఒక అన్నోజీ కూడా స్కూల్లో కూడా వారి గతంలో యోగా దినం నాడు మీ ఇద్దరం కూడా అక్కడ మేము పాల్గొనడం జరిగింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ వారితోనే నాకు ఈ వేదికని పంచుకోవడానికి అవకాశం ఉండేందుకు నేను గర్వంగా నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. మెయిన్గా మన అమ్మాన్ గారు మరి ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ వచ్చిన వారికి అందరికి కూడా నేను యోగా దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఒక్కరోజుకే యోగా చేసే బానేయకుండా మన జీవితంలో దీని ఒక జీవన శైలిగా దీన్ని పెట్టుకోవాలి, అలవాటుగా పెట్టుకోవాలి అని చెప్పి మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతా కీ జై.